రామాయణ ఘట్టాలు ఆంజనేయస్వామి సింధూర ప్రియుడెందుకు దీని గురించి కొంచెం వివరిస్తాను వినండి ఆంజనేయస్వామిని మంగళవారం లేదా శనివారం కొలుసుటకు గల కారణం పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తరువాత ఒకరోజు సీతమ్మ తలస్నానం చేసి నుదుటన తిలకం దిద్ది పాపిటన సింధూరం పెట్టుకొని శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో అప్పటి వరకు శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనకనే వెళ్ళసాగాడు ఇది గమనించిన సీతారాములు వెనకకు తిరిగి చూడగా సీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము నీవు రాకూడదు వెళ్ళు హనుమా తర్వాత రావచ్చు అనను రాముల వారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమ ఇప్పుడు రావద్దు అనను అంతటా ఆంజనేయుడు రామ మిమ్మలను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా మీరును సీతమ్మ చెట్ చెప్పినట్లే పలికదరేమి మీరు స్త్రీదాసులైపోతురేమి రామా అనగా రాముల వారు హనుమంతునితో నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికేడు సింధూరం పెడితిని అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని అని తెలిపాడు హనుమంతుడు ఆశ్చర్యంతో అమ్మా మీ నుదుట తిలకముంది కదా పాపిటిన సింధూరం దేనికి అని అడిగాడు అప్పుడు సీతాదేవి నాయన హనుమా స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని చెబుతుంది వెంటనే హనుమంతుడు అయోధ్య నగరంలోని నందు సింధూరంను తీసుకొని దానినంతటినీ నువ్వుల నూనెతో పలుసగా చేసుకొని తన తలాతోక అనుకోకుండా పాదాది శిరహ్ పర్యంతము ఎక్కడనూ సందు లేకుండా సింధూరం రాసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసి నవ్వులు నవ్వుతుండగా శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి హనుమా ఇదేమిటి అని అడగగా హనుమంతుడు మీరు చిటికేడు సింధూరమును సీతమ్మ వారికి అలంకరించుట చేతనే ఆమెకు వసపడితేరి కదా చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను మరి మీరు నాకు వసపడేద వసపడేదరా లేదా ప్రభు మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా అని ఆనందంతో సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు హనుమ పలుకులు విన్న శ్రీరాముడు తన సభలోని వారందరూ వినేలా ఆంజనేయ నీ వంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి అంతేకాక నీవు శీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో వారికి ఆయురారోగ్యములు సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం చేశాడు భక్తుల భక్తజనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయ స్వామి అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్